భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన సెగ్మెంట్ అది. ఎన్నికల పోరులో దేశం మొత్తం దానివైపే చూసేలా అక్కడి ప్రచారం. ఈ సెగ్మెంట్లో రాష్ట్ర ప్రధాని పివి నరసింహారావు అందించిన ప్రభావం. అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్నికల పోటీ చిత్రం విచిత్రంగా మారుతున్న పరిస్థితి. ఏది ఆ సెగ్మెంట్? నంద్యాల నియోజకవర్గం పాలిటిక్స్ గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు. భూమా అఖిల ప్రియకు తన కుటుంబం, బంధువుల మధ్య తీవ్రమైన శత్రుత్వం పెరిగింది. ఈ ఎన్నికల్లో దాని ప్రభావం భారీగా ఉండబోతోంది. ఇంతకు భూమా కుటుంబంలో జరుగుతున్నదేంటి? నంద్యాల పాలిటిక్స్లో ఏమవుతోంది? ఒకప్పుడు భూమా కుటుంబానికి నంద్యాల ప్రాంతంలో ఎదురులేదన్న విషయం అందరికీ తెలుసు. తల్లిదండ్రులిద్దరూ మరణించిన తర్వాత ఆ కుటుంబంలోని వారంతా ఎవరికి భార్య అన్నట్టుగా తయారయ్యారు. కుటుంబ పరిస్థితులతో పాటు రాజకీయ పరిస్థితులు కూడా తారుమారయ్యాయి. టీడీపీ హయాంలో మంత్రి పదవి చేపట్టిన భూమా అఖిలప్రియ దూకుడుతనంతో సమస్యలొచ్చాయి. అయితే గత ఎన్నికల్లో ఆమె ఓటమి తర్వాత మొత్తం కుటుంబం అఖిలప్రియకు దూరమైంది. ఇప్పుడు నంద్యాల జిల్లాలో భూమా కుటుంబంలోనే ఇద్దరు అన్నదమ్ములు అసెంబ్లీ సీటు కోసం టీడీపీలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించిన అఖిలప్రియ గత ఎన్నికల్లో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి తన తమ్ముడు భూమా విఖ్యాతిరెడ్డికి సీటు ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా నంద్యాలలో తన అన్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ అఖిలప్రియ తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. అఖిలప్రియ తీరు నచ్చని ఆమె సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి అఖిలప్రియకు దూరంగా ఉంటున్నారు. అయితే తాను మొదటి నుంచి నంద్యాలలో టీడీపీ కోసం కష్టపడుతున్నానని, తనని కాదని మరొకరికి నంద్యాల సీటిస్తే సహించేది లేదని భూమా బ్రహ్మానందరెడ్డి తన అనుచరులతో చెప్తున్నట్టు సమాచారం. మరోవైపు అఖిలప్రియ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అఖిలప్రియది ఆళ్లగడ్డ సొంత నియోజకవర్గమైన నంద్యాల వైపు చూడడంతో ఆమె కుటుంబం వారే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎప్పటినుంచో భూమా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న ఏబీ సుబ్బారెడ్డితో ఘర్షణ అఖిలప్రియకు మరింత కష్టాలు తెచ్చిపెట్టింది. ఇంత గందరగోళం మధ్య ఆళ్లగడ్డ విడిచిపెట్టి నంద్యాలలో టీడీపీ కార్యాలయం ప్రారంభించడం హాట్ టాపిక్గా మారింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా నంద్యాల, ఆళ్లగడ్డ ఏదో ఒక సీటు మాత్రమే భూమా కుటుంబానికి ఇస్తామని తెగేసి చెప్పినట్టు సమాచారం. నారా లోకేష్ శివగడం పాదయాత్రలో తిరుగుతూ అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. అయితే లోకేష్ నంద్యాల, ఆళ్లగడ్డ పర్యటనలో ఇక్కడ అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. అలాగే చంద్రబాబు పర్యటనలో కూడా అభ్యర్థుల్ని ప్రకటించకపోవడం పట్ల ఇప్పుడు పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆయా నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా నంద్యాల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రిలే నిరాహార దీక్షల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే అఖిలప్రియ కూడా నంద్యాలలో తన తమ్ముడు జగత్ విఖ్యాతతో, తన అనుచరులతో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పోటీగా ఏర్పాటు చేశారు. దీంతో భూమా కుటుంబంలో వర్గపోరు తారాస్థాయికి చేరినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే భూమా కుటుంబం వ్యవహార శైలితో చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. లోకేష్ పాదయాత్రలో అఖిలప్రియ, ఏబీ సుబ్బారెడ్డి ఘర్షణ పడ్డం చూసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అఖిలప్రియ నంద్యాలలో వర్గాలు ఏర్పాటు చేయడంతో టీడీపీకి నష్టం వాటిల్లుతోందని, కాబట్టి పార్టీ ఆదేశాలను ధిక్కరించిన వారిపై కఠినంగా చర్యలుంటాయని చంద్రబాబు అన్నట్టు సమాచారం. భూమా కుటుంబం కలహాల వల్ల నంద్యాల సెగ్మెంట్లో టీడీపీ పార్టీ క్యాడర్కి, ప్రజల నుంచి అనేక రకాలుగా వ్యతిరేకతలు రావడంపై కూడా పార్టీ అసహనంగా ఉంది. పార్టీకి కంచుకోటలో ఉన్న నియోజకవర్గాల్లో వ్యతిరేకత పెంచినందుకు పార్టీ నుంచి, ఉన్నత పదవుల నుంచి తప్పించి కొత్త వారిని నియమించాలని అధిష్టానం నిర్ణయిస్తుందని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నట్టు సమాచారం. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యము, దాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. వీటికి కొంతమంది లీడర్లు వచ్చి ఉండకపోవచ్చు, వాళ్ళందరికీ కూడా పార్టీ ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ, తెలుగుదేశం పార్టీ అది ఇన్ఛార్జ్ ఎవరైనా కావచ్చు, ఈరోజు ఫరూక్ అన్న, రేపు ఇంకొకరు, పార్టీ ముఖ్యమే, వ్యక్తి ముఖ్యం కాదు. వ్యక్తి గురించి కూడా ఫరూక్ అనేటువంటి వాడు రామచంద్రరావు సార్ చెప్పినాడు, ఆయన ఎంత సౌమ్యుడో. అంటే ఇప్పుడు సౌమ్యానికి పనికిరాదు, అది కొంచెం నేర్చుకోవాలి. ఫరూక్ అన్న కూడా ఈ వయసులో నేర్చుకుంటాను, 72లో నేర్చుకోలేడు కూడా. కొడుకున్న కొంచెం గట్టిగా ఉండాలి. వచ్చినోడు మనవాడు, రానోడు పరాయివాడు, ఎట్లా కష్టపడాలి ఓట్లు సంపాదించాలని నేర్చుకోవాలి. ఇక యువగళం పాదయాత్రలో తన తమ్ముడు అధిష్టానం నుంచి మార్కులు కొట్టేయాలనుకున్న తరుణంలో ఏవీ సుబ్బారెడ్డి మీద తన అనుచరులతో అఖిలప్రియ చేయించిన దాడిని పార్టీ క్యాడర్ సీరియస్గా తీసుకుంది. నంద్యాల సెగ్మెంట్లో ఎక్కువగా ముస్లింలున్న నియోజకవర్గం అది. అలాంటి సెగ్మెంట్లో మాజీ మంత్రి ఎండీ ఫరూక్ని నియమిస్తున్నట్టు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో భూమా బ్రహ్మానందరెడ్డి
మొన్నటి వరకు నంద్యాల సెగ్మెంట్ ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆ పదవిని తొలగిస్తూ తెలుగుదేశం పార్టీ ఎండీ ఫరూక్ ను నియమించింది. నంద్యాల సెగ్మెంట్ లో ఎండీ ఫరూక్ ను అభ్యర్థిగా ఖరారు చేసేసింది. ఆయన కూడా కలిసి పనిచేస్తాడు, కొంతవరకు అనుకుంటుంటే రాజకీయాలు అయిన తర్వాత ఎందుకంటే నాలాంటి వాడు అడుగుతారు కానీ కొంత పిల్లలు కాబట్టి యువకుడు కాబట్టి మా వాడు మాట్లాడి ఉత్సాహం మాట్లాడతారు. మేము వయసు వచ్చిన వాళ్ళు కాబట్టి కొంత మర్యాద గొప్పగా ఇంతగా సబ్జెసివ్ గా ఉంటాం అందరికి. కాబట్టి మీరందరూ ఏమి అనుకోకూడదు. దీనివల్ల మనకు గ్యాప్ పెరుగుతుంది, మనం అంతరాయం రాకూడదు, డిస్ప్యూట్ రాకూడదు. ఇప్పుడు కూడా రాజకీయాల్లో అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత నాలాంటి వారికి మరి కాబట్టి ఇంతవరకు దాదాపు 42 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాయంటే మరి మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి నంద్యాల ఆళ్లగడ్డ సీటు విషయంలో భూమా కుటుంబంలో వర్గపోరు టీడీపీకి ఎంత మేరకు నష్టం వాటిల్లా చేస్తుందోనని కార్యకర్తలు వాపోతున్నారు. నంద్యాల అసెంబ్లీ సీటుని పార్టీ అధినేత భూమా కుటుంబానికి ఇవ్వకుండా ఫరూక్ కేటాయించడంతో భూమా వర్గం అసంతృప్తితో ఉంది. భూమా కుటుంబానికి ఇవ్వకుండా వేరే వ్యక్తులకు ఇవ్వడంతో ఎన్నికల్లో భూమా కుటుంబం ఎంతవరకు సహకరిస్తుందనే విషయంలో అనుమానం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల సీటులో టీడీపీ గెలుస్తుందా, నంద్యాల ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.